ఫ్రెండ్స్, రిలే అంటే ఎలక్ట్రికల్లీ ఆపరేటెడ్ స్విచ్. ఫ్రెండ్స్, మనం ఇంట్లో వాడుకునే లైటు లేదా ఫ్యాన్ ఆన్ చేయాలంటే మాన్యువల్గా వెళ్ళి మనం ఫింగర్తో ప్రెస్ చేయాల్సి వస్తుంది. ఓకే, ఫింగర్తో ప్రెస్ చేస్తే ఆ స్విచ్ అనేది యాక్టివేట్ అవుతుంది. కానీ రిలే మాత్రం మనం కొంత వోల్టేజ్ని అప్లై చేసినప్పుడు స్విచ్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఓకే, ఈ రిలేని మనం ఏసీ లేదా డీసీ వోల్టేజ్తో ఆపరేట్ చేయొచ్చు. అలాగే రిలే సర్క్యూట్ సింబల్ ఈ విధంగా ఉంటుంది. ఇది కామను, అలాగే ఇది నార్మల్లీ క్లోజ్డ్, ఇక్కడ నార్మల్లీ ఓపెన్ అనేది ఉంది. ఇవి పోల్స్, ఇది త్రో అనేది ఉంటుంది. ఓకే, ఇది మనం వోల్టేజ్ అప్లై చేయాల్సిన కాయిల్ ఇది. ఓకే, దీనికి మనం కొంత వోల్టేజ్ని అప్లై చేసినప్పుడు ఈ స్విచ్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఓకే, రిలే లోపల ఈ విధంగా ఉంటుంది. మనకి ఇది కాపర్ కాయిల్. ఈ కాయిల్కి మనం కొంత వోల్టేజ్ అనేది అప్లై చేసినప్పుడు ఈ మధ్యలో ఉండే ఐరన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ యాక్టివేట్ అవుతుంది. అలా యాక్టివేట్ అయిన తర్వాత ఈ పైన ఉండే ఐరన్ని అట్రాక్ట్ చేస్తుంది. ఓకే, అట్రాక్ట్ చేసినప్పుడు ఈ పోల్కి ఈ త్రో అనేది టచ్ అవుతుంది. అలా టచ్ అయ్యి స్విచ్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఓకే, ఈ విధంగా రిలే అనేది వర్క్ అవుతుంది. నెక్స్ట్, రిలేలో మనకి 4 టైప్స్ ఉన్నాయి. SPST అంటే సింగిల్ పోల్ సింగిల్ త్రో, అంటే ఇది సింగిల్ వేలో ఉండే స్విచ్. ఓకే, నెక్స్ట్ SPDT సింగిల్ పోల్ డబల్ త్రో, ఇది 2-way స్విచ్గా యూస్ చేసుకోవచ్చు మనం. అలాగే ఇక్కడ DPST డబల్ పోల్ సింగిల్ త్రో, ఇక్కడ 2 స్విచ్లు అనేది ఉంటుంది. పైన ఉన్నట్లే మనకి సింగిల్ పోల్ సింగిల్ త్రోలో ఉన్నట్టే సింగిల్ పోల్ సింగిల్ త్రోలో సింగిల్ స్విచ్ ఉంటుంది, ఇందులో డబల్ స్విచ్ ఉంటుంది. అలాగే డబల్ పోల్ డబల్ త్రోలో 2 పోల్స్ అనేవి ఉంటాయి, 2 త్రోస్ అనేది ఉంటాయి. ఓకే, పైన ఉండే విధంగానే డబల్ ఉంటాయి, కింద కూడా సింగిల్ పోల్లో ఉన్నట్లే డబల్ పోల్లో కూడా ఉంటాయి. ఓకే, ఈ 2 డిఫరెంట్ స్విచ్లు అయ్యి ఒక స్విచ్తో మరో స్విచ్కి కనెక్ట్ ఉండదు, ఇండివిజువల్గా ఉండే స్విచ్లు ఇవి 2. అలాగే ఇక్కడ సింగిల్ స్విచ్ ఉంటుంది. ఓకే, ఇది 2-way స్విచ్గా యూస్ చేసుకోవచ్చు. ఇది ఒక 2-way స్విచ్, అలాగే ఇది ఇంకో 2-way స్విచ్గా యూస్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ రిలే అనేది జనరల్గా మనం ఇన్వర్టర్స్లో ఎక్కువగా యూస్ చేస్తుంటాం, అలాగే ఎయిర్ కండిషనర్స్లో కూడా యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి.